రే పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపులో తాము గెలిచే సీట్లను వదులుకోబామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పొత్తుల అంశం ఇంకా సీట్ల కేటాయింపు వరకు రాలేదన్నారు. కూటమిపై ప్రాథమిక చర్చలు మాత్రమే ముగిశాయని అన్నారు. ఇక కూటమికి ఉమ్మడి ఎజెండా ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ఇక కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది అందరితో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్న విషయాలు, ఆర్టీసీ ప్రస్తుతం అన్ని యూనియన్స్ మమ్మల్ని అడిగిన డిమాండ్ మేరకు మేము కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటూ ఇది మా మేనిఫెస్టోలో పెడతామని చెప్తూ నేను ప్రకటన చేస్తున్నాను. ఆర్టీసీ ప్రపంచ ప్రఖ్యాత సంస్థ, దాన్ని భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్ గారు. వీళ్ళు ఆయనని ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆయన గద్దెనెక్కిస్తే వీళ్ళనే నాశనం చేసే ప్రయత్నం చేసిన ఘనత కేసీఆర్ దక్కింది. ఇప్పుడు వీళ్ళు కూడా నేర్చుకున్నారు కేసీఆర్ నిజస్వరూపం ఏందో అని చెప్పి వీళ్ళు కూడా స్పష్టంగా ఉంది. ఓకే, సరే. ఒకటి, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది. రెండోది, సంస్థలో ఉద్యోగులకు అందరికీ ఉద్యోగ భద్రతని కల్పిస్తాము. ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము. అదనంగా కొత్త బస్సులు చాలా సంవత్సరం కొనుగోలు చేయడం లేదు, పెద్ద ఎత్తున కొత్త బస్సులు కొనుగోలు చేస్తాము. చాలా సంవత్సరాల నుంచి ఆగిపోయిన రిక్రూట్మెంట్ కూడా పునరుద్ధరిస్తాం. నేను పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్గా గతంలో చాలా సంవత్సరాలు ఆర్టీసీ పనితీరు దగ్గర నుంచి చూసిన అద్భుతమైన సంస్థ, చాలా చిత్తశుద్ధి, కమిట్మెంటు, కష్టపడే కార్మికులు. వాళ్ళకి 100% కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంటుంది. రిక్రూట్మెంట్లో, కొత్త బస్సులు కొనుగోలు విషయంలో, వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో ఆర్టీసీ సంస్థను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.